ఫ్రెండ్స్ ప్రి స్నేహితులారా ఐ వాజ్ లుకింగ్ అట్ దూ నెస్ నూతనత్వము అనేటువంటి మాటను గురించి నేను వాక్యంలో చూస్తూ ఉండినాను ఐ డోంట్ నో ఐఎమ్ నాట్ ఎ గ్రేట్ సూపర్ మార్కెట్ ఇయర్ ఆర్ వన్స్ వాండర్స్ నేను ఈ బజారు వెంబడి కొట్లు వెంబడి తిరిగేటువంటి వ్యక్తిని కాదు ఐ నో ఇంట్రెస్ట్ ఇన్ దాట్ అండ్ ఐ గెట్ వెరీ టైర్డ్ ఇన్ జస్ట్ కపుల్ ఆఫ్ మినిట్స్ వాటి ఎందు నాకు ఆసక్తి లేదు కనుక కొద్ది క్షణాల్లోనే నాకు ఎంతో అలసట వచ్చేస్తుంది బట్ యు నో నార్మల్ కానీ ఒక సగటు వ్యక్తి గంటల తరబడి ఈ బజారుల్లో సమయాన్ని గడపడం చూస్తూ ఉంటాము న్యూ బట్ హౌ లాంగ్ ఇస్ ఇట్ న్యూ అవును మనం ఏదో క్రొత్తది కొంటూ ఉంటాం కానీ ఎంతకాలం అది క్రొత్తదిగా ఉండగలదు వెరీ షార్ట్ టైం బహు కొంచెం సమకాలమే

ఇట్స్ న్యూనెస్ ఇస్ గాన్ ఏమిటి షోరూమ్ నుండి కార్ బయటకు తీసుకొని వెళ్ళగానే దాని క్రొత్త ధనం తగ్గిపోతుందా బట్ కానీ ద న్యూనెస్ విత్ జీసస్ గివ్స్ యేసు అనుగ్రహించేటువంటి నూతనత్వము ఇట్ ఇస్ ఎ డిఫరెంట్ కైండ్ ఆఫ్ న్యూనెస్ అది పూర్తిగా వ్యత్యాసమైన నూతనత్వము అండ్ పీపుల్ నోటిస్ ఇట్ ప్రజలు దానిని గమనిస్తారు ఐ హ్యాడ్ ఎ క్వశ్చన్స్ అబౌవ్ ఫైవ్ అండ్ హాఫ్ సిక్స్ మైల్స్ పైన ఐదున్నర మైళ్ళ కంటే ఎక్కువ ఎత్తులో ఉన్నప్పుడు నన్ను ఒక ప్రశ్న అడగబడింది ఐ జస్ట్ వాంటెడ్ లిటిల్ వాటర్ సో ఐ వెంట్ ఫ్రమ్ మై సీట్ నాకు కొంచెం నీరు అవసరమైంది కనుక నేను ఆ సీట్లో నుండి లేచి నేను వెళ్ళాను అండ్ వన్ ఆఫ్ ద క్రూ మెంబర్స్ బ్రిటిష్ బ్రిటిష్ దేశస్థుడైనటువంటి ఒక వ్యక్తి అందులో ఉండినాడు ఆయన నన్ను అడిగారు హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ మీరు ఎంత కాలంగా క్రైస్తవునిగా ఉన్నారండి అని అడిగారు

సో ఇన్ ఆల్ కైండ్స్ ఆఫ్ ప్లేసెస్ కనుక అన్ని రకములైనటువంటి స్థలములలో దే సీ ద న్యూ మ్యాన్ అండ్ క్రైస్ట్ దీ క్రీస్తు నందున్నటువంటి నూతన వ్యక్తి ఏ రీతిగా ప్రదర్శించబడుతూ ఉంటాడో ప్రజలు గమనిస్తూ ఉంటారు ఆఫ్ విచ్ రోమన్ సిక్స్ చాప్టర్ రోమీలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయం నాలుగో వచనం మాట్లాడేటువంటి ఆ నూతనత్వము ఇట్ సీన్ అది నీలో కనబడుతుందా ఫోర్ బెరీడ్ విత్ మనము బాప్టిజం వలన మరణంలో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితే వాట్ ఏమి సో యో బెరియల్ ఇస్ కంప్లీట్ కనుక మీ సమాధి అనేది ముగించబడింది అండ్ యు ఆర్ నో లాంగర్ విత్ దట్ ఓల్డ్ డెడ్ బాడీ ఇక నే మాత్రము కూడా ఆ పాత మృతమైన శరీరంతో లేవు సో ద బైబిల్ సేస్ కనుక దేవుని వాక్యం చెప్తుంది వి ఆర్ బెరీడ్ విత్ హిమ్ బై వలన మరణములో ఆయనతో కూడా పాతి డెత్ మరణములో దట్ లైక్ యాస్ క్రైస్ట్ అప్ ఫ్రమ్ ద బై ద గ్లోరీ ఆఫ్ ద ఫాదర్ తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగో లేపబడినో ఈవెన్ సో వీ ఆల్సో షుడ్ వాక్ అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు వాట్ న్యూ నెస్ ఆఫ్ నూతన జీవము ఎన్నటి ఎన్నటికి క్రొత్తగా ఉండేటువంటి దానిని ఎన్నడైనా చూసారా ంగ్ ట్రాషన్ అన్ని కూడా పాతగిలిపోతాయి ఈ బంగారపు గొలుసు చూసినట్లయితే దాన్ని చూసి ఇది దీన్ని పాలిష్ చేయించాలండి అంటే న్యూనెస్ ఏది కూడా దాని యొక్క నూతనత్వాన్ని కాపాడుకుని ఉండలేదు బట్ కానీ వెన్ వర్క్స్ ఇన్ అస్ అస్ అండ్ ఆన్ ప్రభు మనలో మన మీద పనిచేసినప్పుడు మోర్ అండ్ మోర్ న్యూ మనము క్రొత్త వారిగా మరియు ఆ దిన దినానికి నూతనత్వం కలిగిన వారు ఇన్ క్రైస్ట్ కెనాట్ బిరైజ్ క్రీస్తునందున్నటువంటి నూతనత్వము అనేది పాత గిలిపోదు సో వై వాక్ ఇన్ న్యూనెస్ ఆఫ్ లైఫ్ కనుక నూతన జీవములో మనము నడుస్తూ ఉంటాము యు టర్న్ అగైన్ టు ద సిక్స్త్ వర్డ్స్ ఆఫ్ ద సెవెంత్ చాప్టర్ ఏడవ అధ్యాయం ఆరో వచనమునకు మరలా మనం చూసినట్లయితే బట్ నౌ వి ఆర్ డెలివərd ఫ్రమ్ ద లా ధర్మశాస్త్రము నుండి విడుదల పొందితిమి యు సీ ఐ యామ్ నౌ ఆఫ్ ద లా ధర్మశాస్త్రం విషయమై నాకు భయం లేదు నో ఇఫ్ ఐ వర్ రాబర్ నేను ఒక దొంగనైతే ఓ ఐ వుడ్ బి కేర్ఫుల్ అండ్ లుకింగ్ అరౌండ్ నేను జాగ్రత్త పడి అటు ఇటు చూస్తూ చూస్తూ ఉంటాను నేను ఒక వేషధారిని అయితే ఇట్ కెనాట్ బి లాంగ్ అది ఎక్కువ కాలం దాయబడదు బట్ కానీ క్రైస్ట్ లిఫ్టెడ్ ద లా నాకు పైగా క్రీస్తు మనలను లేపినారు

And we walk above the law. That being dead, wherein you were once held, that we should serve in newness of spirit. ఆత్మానుసారమైన నవీన స్థితి గలవారమై సేవ చేయుచున్నాం ద స్పిరిట్ ఆఫ్ నాట్ కమ్ టుజలి సేవ చేసేటువంటి మనసు అనేది అంత సులువుగా మనకు రాదు మనము భిక్షకుల యొక్క జనాంగముగా ఉన్నాం యు మేక్ మీరు ఒక వ్యక్తిని బోధకుడిగా చేయండి అతడు భిక్షకుడై ఉంటాడు ఒక ఐఏఎస్ అధికారిగా ఒక వ్యక్తిని చేయండి అతడు ఒక భిక్షకుడుగా ఉంటాడు యు మినిస్టర్ అతడిని ఒక మంత్రిగా చేయండి అతడు భిక్షకుడు అయి ఉంటాడు మరియు దొంగ యు నో మై డియర్ ఫ్రెండ్స్ నా ప్రి స్నేహితులారా విత్ ద న్యూస్ విచ్ కమ్స్ ఫ్రం యేసుక్రీస్తు నుండి మనకి ఇవ్వబడేటువంటి నూతనత్వం అనేది ప్రభు అన్నారు నూతన హృదయాన్ని నేను మీకు ఇస్తాను అన్నారు అండ్ మీలో నూతన ఆత్మను నేను ఉంచుతాను వాట్ ఈస్ దట్ స్పిరిట్ ఆ ఆత్మ ఏమిటి ద స్పిరిట్ ఆఫ్ సర్వీస్ సేవ చేసేటువంటి మనస్సు లేక ఆత్మ యునో నో మై ల్యాండ్ లార్డ్ ప్లే ట్రీక్ ఆనర్స్ కున్నూర్ లో ఉన్నటువంటి ఆ భూస్వామి మన మీద ఎంతో యుక్తితో ప్రవర్తించాడు హీ వుడ్ సే దట్ హీ వాజ్ ఆల్సో ప్రీచర్ ఆయన కూడా ఒక బోధకుడని ఆయన చెప్తాడు అండ్ అన్ఫార్చునేట్లీ సన్ ఇన్ ఇస్ గుడ్ మ్యాన్ ఆల్సో అన్ఫార్చునే దురదృష్టవశాత్తు మంచివాడైనటువంటి ఆయన అల్లుడు కూడా బోధకుడే అండ్ దిస్ మ్యాన్ వెన్ లీవింగ్ లీస్ హౌస్ గోయింగ్ టుమాలర్ హౌస్ ఆయన ఇంటిని విడిచిపెట్టి మేము మరొక చిన్న ఇంటికి వెళుతూ ఉన్నప్పుడు ఆయన అన్నారు సో మచ్ రెంట్ మీరు ఎంత అద్దె కట్టాలండి రుణపడి ఉన్నారు అన్నాడు ఎందుకు ఐ నో ఎనీ ఎనీ ఆర్ పైసా ఏ వ్యక్తికి ఒక పైసా కానీ లేక ఎటువంటి అద్దె నేను రుణపడి లేను పే వెరీ చాలా క్రమముగా మా అద్దెలు మేము చెల్లిస్తూ ఉంటాము

నా భార్య వెళ్ళి ఆ తాళపు చెవి ఇవ్వడానికి ప్రయత్నించింది కానీ ఆయన తీసుకోలేదు రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా పంపించాలనికు పంపించాము కానీ తీసుకోలేదు వాట్ ఇస్ దిస్ ఏమిటి అనవసరమైనటువంటి తొందర సో ఐ ఆస్క్డ్ వన్ డే ఒక దినాన నేను ఆయనని అడిగాను హౌ మచ్ మనీ డు యు సే ఐ ఓ యు ఎంత డబ్బు నేను మీకు రుణపడి ఉన్నానని మీరు మీరు అంటున్నారు సిక్స్ మంత్స్ rent ఆరు నెలల అద్దె మీరు చెల్లించాలి అన్నాడు బై హూ విల్ టు కోర్ట్ ఓవర్ దిస్ మ్యాటర్ ఈ విషయాల నిమిత్తం ఎవరు వెళ్తారు జడ్జ్ జడ్జ్ దేవదాస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ వర్షిపింగ్ విత్ అస్ మాతో కలిసి మద్రాస్ యొక్క ప్రిన్సిపల్ జడ్జ్ అయినటువంటి దేవదాస్ గారు దేవుని ఆరాధిస్తూ ఉండినారు లేటర్

ఐ డోంట్ ఓ హిమ్ ఆయనేమో ఆరు నెలల అద్దె నేను చెల్లించాలని అంటున్నాడు కానీ ఒక్క పైసా కూడా నేను ఆయనకు రుణపడి లేను వాట్ ఇస్ ఇట్ ఐ ఓ యూ నేను నేను మీకు ఎంత రుణపడి ఉన్నానని మీరు అంటున్నారు సిక్స్ మంత్స్ ఆరు నెలల అద్దె ఐ సెడ్ హియర్ ఇట్ ఇస్ ఇదిగో తీసుకోండి అన్న టేక్ ఇట్ తీసుకోండి ఎండ్ ఆఫ్ స్టోరీ ఎండ్ ఆఫ్ ద మ్యాటర్ దానితో ఈ విషయము సమాప్తం అయిపోయింది బట్ యు నో దట్ మ్యాన్ వాజ్ సేయింగ్ ఆ వ్యక్తి ఏమని చెప్తూ ఉండినాడంటే ఓ ఐ మస్ట్ గివ్ ఐ హావ్ ఫైవ్ చిల్డ్రన్ ఐ మస్ట్ గివ్ ఈచ్ వన్ ఎ హౌస్ నాకు ఐదుగురు పిల్లలు ఉన్నారు వారందరికీ తలా ఒక ఇల్లు నేను ఇవ్వాలి అంటున్నాడు ఐ హావ్ ఫైవ్ చిల్డ్రన్ నాకు కూడా ఐదుగురు పిల్లలు ఉన్నారు ఐ నెవర్ థాట్ ఆఫ్ గివింగ్ దెమ్ ఎ హౌస్ వారికొక ఇల్లు ఇవ్వాలని ఎన్నడూ నేను ఆలోచించలేదు

you see that's the old heathen mind adi prachina anya manasu what shall i get nere yevi pondutano from my father na tandri nundi nere yevi but kani in this newness of life inotanaji vamolo what does the scripture say laikana mala yevi in romans 7 and verse 6 Roma yedo arava that we should serve in newness of spirit atmanasarama na vina see i am not in the oldness of the letter dhammasastra mayyakapra china the oldness of the letter says అక్షరానుసారమైన ప్రాచీన స్థితి చెప్తుంది టైట్స్ దశమ భాగంలో కానుకలు సరే దట్ బిలాంగ్స్ టు గాడ్ అది దేవునికి చెందినది బట్ కానీ యూ స్టాప్ దానిని నీవు ఆపివేయాలా ఐ హ్యావ్ ఆల్వేస్ రిగార్డెడ్ ఎవ్రీథింగ్ ఐ హావ్ యాజ్ లో నాకు కలిగి ఉన్న ప్రతి దానిని కూడా అది దేవునికి చెందినదిగా నేను ఇంచాను మేము కలిగి ఉన్న ప్రతి దానిని కూడా మేము దేవుని కొరకే ఖర్చు పెట్టాము నాట్ ఇన్ దోల్ ఓ ఐమ్ గివింగ్ ఓ నేను ఇచ్చేది దేవునికి చాలే అనేటువంటి ప్రాచీన స్థితి మనస్తో కాదు సి ద న్యూనెస్ విచ్ ఇస్ ఎన్ క్రైస్ క్రీస్తు నందనటువంటి నూతన జీవము మెక్స్ యూ లైక్ జీజన్ అది నిన్ను యేసు వలే చేస్తుంది వేరేవర్ జీజస్ వెంట్ ద పవర్స్ ఆఫ్ డార్క్నెస్ వర్త్ రోన్ అవుట్ యేసు ప్రభు ఎక్కడికి వెళ్ళినప్పటికీని దురాత్మలు పారిపోయినవి Now, I don't want to hear that in your families some demon is coming and sitting on your chest or choking your throat. A young man told me that oh. about, uh, in the British retreat two days ago. బ్రిటిష్ రిట్రీట్లో రెండు దినముల క్రితం ఒక యవనస్తుడు ఆ విషయం నాతో చెప్పాడు ఐ డోంట్ వాంట్ ద వర్క్స్ ఆఫ్ ద డెవిల్ ఇన్ యువర్ హౌసెస్ మీ ఇండ్లలో దయ్యం యొక్క కార్యములు ఉండకూడదు అండ్ యు నో ఆల్దో వి డోంట్ కాల్ దెం అసిస్టెంట్ పాస్టర్స్ సహాయకులైన సేవకులు అని మనం పిలవమనుకోండి అనుకోండి many of these brothers are a great help to me ఈ సహోదరులు అనేకులు నాకు ఎంతో గొప్ప సహాయకులుగా ఉన్నారు వారి ప్రవర్తనలో వారు నిందారహితులుగా ఉండాలని నేను కోరుతున్నాను వారి యొక్క మొబైల్ ఫోన్స్ వాడే విషయంలో కూడా ఐ డోంట్ వాంట్ ఎనీ బీ టు బై మిస్టేక్ ఐ సెంట్ సెల్ ఫోన్ టు దట్ లేడీ పొరపాటున నేను ఒక ఎస్ఎంఎస్ ఆ స్త్రీకి పంపించానని ఎవరూ చెప్పకూడదు వాట్ రాబిష్ అది ఎంత చెత్త ఆల్ రైట్ ఇన్ దిస్ కంట్రీ ఈ దేశంలో వీ ట్రై టు కీప్ అవే అండ్ హోల్డ్ ఆర్ డిగ్నిటీ మన యొక్క మర్యాదను మనం కాచుకుంటూ దూరంగా ఉండడానికి ప్రయత్నిస్తాం అవుట్ దిస్ కంట్రీ కానీ ఈ దేశం నాకు వెలుపల ఓ ఏట్ డజ్ నట్ మ్యాడర్ టు హూమ్ యో గెవ్ యా టెక్స్ట్ మీరు ఎవరి ఎవరికి మీరు ఈ వర్తమానాలు పంపుతారనేది ఎవరు పట్టించుకోరు అండ్ ఆఫ్ కోర్స్ అ పాస్టర్ ఆర్ ఎక్ ట్రూ క్రిస్టియన్ వర్కర్ వెన్ ఈస్ అన్ఏబుల్ టు టాక్ టు దట్ పర్సన్ ఒక నిజమైన సేవకుడు ఒక పాదిరి గారు ఏదైనా ఒక వ్యక్తితో మాట్లాడలేని సందర్భంలో ఈ టెక్స్ట్ పంపిస్తారు కానీ ఎక్కడ కూడా దురభిప్రాయం లేకుండా ఫ్రెండ్స్ స్నేహితులారా న్యూ నెస్ ఆఫ్ నూతన జీవము

ఓ ఇది క్రొత్త సంవత్సరపు మొదటి దినము దే ఫార్ ఐ మస్ట్ గో అండ్ వర్షిప్ కనుక నేను వెళ్ళి ఆరాధించాలి నో లేదు ఎవ్రీ డే షుడ్ బి అ న్యూ డే ప్రతి ఆఫ్ ఆపర్చునిటీ అండ్ సర్వీస్ టు అస్ ప్రతి దినము కూడా సేవ చేయడానికి ఒక నూతన దినముగాను తరుణముగాను ఉండాలి ప్రాచీన పురుషుడు అని వాక్యము పిలుస్తున్న సందర్భాలు కొన్ని ఉన్నాయి ఎఫ్ఎస్ఈలోకి రాసిన పత్రిక నాలుగో అధ్యాయం నాకు మీరు తెలిపినట్లయితే ఇరవై రెండవ ఈ పుట్ ఆఫ్ కన్సర్నింగ్ ద ద ఓల్డ్ మ్యాన్ కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మీ ప్రాచీన స్వభావమును వదులుకొని విచ్ ఇస్ కరప్ట్ అకర్డింగ్ టు దిట్ ఫుల్ అది మోసకరమైన దురాశల వలన చెడిపోయినది వాట్ ద ఏమిల్ ప్రాచీన స్వభావము చెడిపోయినది ఓ ఓన్ లుక్ ఎట్ ద టుడే ఈ దినాన లోకమును మీరు చూసినట్లయితే వాట్ మర్డర్ ఎవ్రీవే ఎక్కడ చూసినా ఎటువంటి హత్యలు వాట్ వార్ ఎటువంటి పోరాటములు యుద్ధములు ఐ హీన్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ దిస్ ఫెలోషిప్ ఈ సహవాసం యొక్క ఆరంభం నుండి నేను చూశాను దట్ యంగ్ మెన్ అండ్ విమెన్ వెన్ దే టర్న్ టు క్రైస్ట్ క్రీస్తు వైపుకు తిరిగినటువంటి యవనస్తులైన స్త్రీ పురుషులు సమ్ ఆఫ్ దేర్ పేరెంట్స్ వర్ సో యాంగ్రీ వారిలో కొంతమంది తల్లిదండ్రులు బహుగా కోపించారు చర్చ్ పీపుల్ సంఘమునకు చెందిన వారే దే సెడ్ if యూ వాంట్ to ప్రే యూ must ప్రే ఇన్ ద anglican church మీరు ప్రార్థన చేయాలనుకుంటే అనుకుంటే ఆంగ్లికన్ చర్చిలో మాత్రమే ప్రార్థన చేయాలి అనేవారు అండ్ they were very angry వారు చాలా కోపగించుకున్నారు to the point almost of disowning their children వారి పిల్లలు మా పిల్లలు కాదు అని చెప్పే స్థాయికి వారు కోపగించుకున్నారు and of course

మా కుటుంబం నాకు మీరు అవమానం తీసుకొస్తున్నారని చెప్పి వారు అంటూ ఉంటారు మా పేరు మా ప్రతిష్ట దిగజారుస్తున్నారు యు ఫాలో మీరు ఎవరిని వెంబడిస్తారు అవుట్ ఫైర్ బాల్స్ అదుపు చేసుకోలేనటువంటి కోపంతో కూడిన మాటలు వదిలేవారునా ఆర్ జీసస్ లేక యేసునా హు టీచెస్ యు టు లవ్ యువర్ నైబర్ నీ పొరుగువానిని ప్రేమించమని బోధించే వ్యక్తినా మై డియర్ ఫ్రెండ్స్ నా ప్రియ స్నేహితులారా ఇఫ్ దిన్ దిస్ వరల్డ్ వి హాడ్ దట్ లవ్ ఫర్ ఆ నైబర్ మన పొరుగువాని పట్ల ఆ ప్రేమ ఈ దేశంలో మనం కలిగి ఉంటే

ఇది ఎంత అందమైనటువంటి స్థలముగా ఉంటుంది లవ్ యూర్ నైబర్ నిన్ను వలేని పొరుగు వాళ్ళని ప్రేమించుము మై చిల్డ్రన్ నా బిడ్డలలో కొంతమంది మిస్డ్ మీ సో మచ్ న్యూ ఇయర్స్ డే ఐ విల్ నాట్ బి హోమ్ బర్త్డేస్ ఐ బి అట్ హోమ్ పుట్టుక దినాలకు నూతన సంవత్సర దినాలకు నేను ఇంటిలో ఉండను కనుక వారు బహుగానని కోల్పోయారు సీ దే 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 ఫీల్ డాడీ వారి యొక్క తండ్రిని వారు పోగొట్టుకున్నారన్నంతగా భావించారు నో లేదు ఐ టెల్ దెన్ నేను వారితో చెప్తూ ఉంటాను ఇఫ్ ఐ హ్యాడ్ నాట్ లాస్ట్ మై సెల్ఫ్ ఇన్ క్రైస్ట్ క్రీస్తు నందు క్రీస్తు కొరకు నన్ను నేను పోగొట్టుకోకపోతే వాట్ కైండ్ ఆఫ్ ఫాదర్ వుడ్ యు హావ్ హాడ్ మీకు ఎటువంటి తండ్రి ఉండేవాడు 25 ఇయర్స్ అగో ఇన్ డిసెంబర్ 25 ఇయర్స్ అగో ఐ హాడ్ మై మాసివ్ హార్ట్ అటాక్ 25 సంవత్సరాల క్రితం నాకు అతి పెద్ద గుండిపోటు వచ్చింది And the doctors, of course, I was very క్లోజ్ టు death. నేను మరణం నాకు ఎంతో సమీపంగా ఉండినాను Cleveland, ఫర్ మై hospitals, ఇన్ ద యునైటెడ్ స్టేట్స్ అమెరికాలో ఉన్నటువంటి ఆ హాస్పిటల్ వారు నా విషయమై ఎంతో భయపడినారు but Kani. god has spared me these 25 years i have been able to serve oh. in many places and in these 25 years how much of god's work christ has built ఈ ఇరవై ఐదు సంవత్సరములలో ఎంత దేవుని పనిని క్రీస్తు ప్రభు కట్టుకుంటూ వచ్చారు కనుక నేను ఏమైనా పోగొట్టుకున్నానా లేదు ఇట్ ఈస్ ఎ మిస్ కన్సెప్షన్ ఇదొక దురాభిప్రాయం మీలో కొంతమంది స్త్రీలు యువర్ భర్తలు ఆదివారం అనేక కేంద్రములకు కోట బెంగళూరు వైజాగ్ విశాఖపట్నం యువర్ ఫీల్ సోట కలకత్తా మన యొక్క సేవా కేంద్రాలు బహు విశాలమైనవి బట్ కానీ ఐడియా దీ ద మీకు అన్య తలం పోనట్లయితే మీ భార్తలను పోగొట్టుకుంటున్నారనే అన్య అభిప్రాయం మీకుంటే యూ విల్ యాక్చువలీ లూసింగ్ మీరు నిజంగా వారిని కోల్పోతారు మై వైఫ్ వాజ్ కాల్డ్ ఎ విడవ్ వెన్ షీ వాజ్ ఎమన్ నా భార్య యవనురాలుగా ఉండినప్పుడు ఆమెను ఒక విధోరాలని పిలిచేవారు సరదాగా నవ్వులాటకు వారు కునూర్లో ఉన్నటువంటి మిషనరీలు అనేక మంది బట్ మై వైఫ్ లూజ్ ఎనీథింగ్ కానీ నా భార్య ఏమైనా కోల్పోయిందా షీ హ్యావ్ ఎనీ డౌట్స్ అబౌట్ మై క్యారెక్టర్ నా యొక్క శీలమున గురించి ఆమెకి ఏమైనా డిడ్ ఐ స్పీక్ ఎనీ అబ్యూజివ్ వర్డ్ టు హా ఇయర్స్ మా యొక్క యాభై నాలుగు సంవత్సరం దాంపత్య జీవితంలో ఆమెతో ఎన్నడైన దూషణతో కూడిన మాటలు మాట్లాడానా లెటర్ మీరు అడగండి మై ఫ్రెండ్స్ నా ప్రి స్నేహితులారా హూ హేవ్ దిస్ న్యూనెస్ ఆఫ్ లైఫ్ ఈ నూతన జీవమును ఎవరిచ్చారు ప్రభు అయిన యేసు క్రీస్తే కెన్ మనీ బై యూ పీస్ నీకు డబ్బు సమాధానమును కొనగలదా లేదు టుడే ఇది నాన్న ద కాన్ఫ్లిక్ట్ ఈ మోస్ట్లీ ఇన్ ద ఫ్యామిలీ ఈ పోరాటం అనేది కుటుంబాలలోనే ఉన్నది మై ఫాదర్ యూస్ టు ప్రే స్పెషలీ ఫార్ ఉన్నతమైనటువంటి పదవులలో ఉన్న వారిలో కొంతమంది కొరకు నా తండ్రి ప్రార్థిస్తూ ఉండేవారు మా యొక్క పనిచేసే స్థలాలలో మేము అణిచివేతకు గురవుతున్నామని చెప్పేవారు మై ప్రమోషన్ నా యొక్క పదోన్నతి మరొకరికి ఇవ్వబడింది ఇంకా అలాగూ విషయాలు చెప్తూ ఉండేవారు ఒక ఐజీ గారి భార్య వచ్చి నా తండ్రి దగ్గర నా భర్త తినని జీవితం జీవించడం లేదని చెప్పారు మై పోర్ వారి కొరకు నా తండ్రి దేవుని యొద్ద కన్నీరు కార్చేవారు ఆపరేషన్ అణిచివేత or ఫార్మర్లీ ఇట్ వాస్ ఆపరేషన్ at work or office ఇంతకు ముందు పని చేసే స్థలాల్లో కార్యాలయాల్లో అణిచివేత టుడే కానీ ఈ దినాల్లో ఆపరేషన్ ఇన్ ద ఫ్యామిలీ కుటుంబంలో అణిచివేత లిటిల్ బాయ్ సేయింగ్ ఐ విల్ రన్ అవే చిన్న పిల్లలు మేం పారిపోతాం అంటూ ఉంటారు వాట్ నాన్సెన్స్ ఎంత బుద్ధిహీనత వేర్ విల్ యు రన్ ఎక్కడికి పారిపోతావు

నీతి హౌ క్యాన్ యూ హ్యావ్ రైచస్ మీరు ఏ రీతిగా నీతి కలిగి ఉండగలరు వెన్ యూర్ గా మీ దేవుళ్లకు నీతి లేనప్పుడు లివింగ్ గాడ్ gives యూ హిస్ righteousness. జీవము కలిగినటువంటి దేవుడు నీకు నీతిని ఇస్తారు That's wrong. ఐ will నాట్ do ఇట్ అది తప్పు నేను దానిని చేయలేను యూ నో దేట్ ఈస్ ఎ న్యూ స్టైల్ ఇన్ అమెరికా సమయంలో అమెరికాలో ఒక నూతన పద్ధతి ఒకటి వచ్చింది వాట్ ఈస్ దాట్ అదేమిటి హ్యాపీ హాలిడేస్ ఆనందకరమైన సెలవు దినాలు దే వాంట్ స్పీక్ ఆఫ్ క్రైస్ట్ క్రీస్తుని గురించి మాట్లాడడం వారికి ఇష్టం ఉండదు

చూడండి పీపుల్ ఆర్ అయి క్రీస్తు పేరును భరించడానికి ప్రజలు సిగ్గుపడుతున్నారు హెవెన్ అమెరికా అనేది చిన్న పరలోకం అని మీలో కొంతమంది లేదు లేదు లేదు

అయ్యో ఎనీథింగ్ గోస్ ఏదైనా జరుగుతుంది నీ కండ్ల ఎదుట ఒక వ్యక్తి లంచం తీసుకుంటే వాట్ ఆర్ డూయింగ్ నీవేం చేస్తున్నావు అ బ్రైట్ నీవు లంచం తీసుకుంటున్నావా యు నో యూ విల్ టేక్ టు యువర్ చిల్డ్రన్ నీ పిల్లలకు శాపమును తీసుకొని వెళతావు స్పీక్ ఇట్ విత్ ల ప్రేమతో ఆ విషయం మాట్లాడు బట్ డోంట్ లెట్ ఎన్ ఆపర్చునిటీ టు స్పీక్ ద ట్రూత్ జస్ట్ పాస్ బై సత్యమును మాట్లాడడానికి వచ్చిన తరుణములు అలాగే పోగొట్టుకోవద్దు లెట్ డాప్టర్ ఫిలిపిన్ రాసిన పత్రిక మూడవ అధ్యాయం పదమూడవ వచ్చిన బ్రదర్స్ ఐ కౌంట్ నాట్ మై సెల్ఫ్ టు హ్యావ్ అప్రిహెండెడ్ సహోదరులారా నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను వాట్ ఇస్ దట్ మీన్ దాని అర్థం ఏంటి ఐ హెవ్ గట్ టెన్ మిలియన్ దట్స్ ఎ క్రోర్ ఇన్ ద బ్యాంక్ లో నా దగ్గర కోటి రూపాయలున్నాయి బట్ కానీ ఐ డోంట్ బిలీవ్ ఐ టేకెన్ అవుట్ ఆల్ మై మనీ నా డబ్బు అంతా నేను తీసుకున్నానని నేను నమ్మను సపోజ్ యూ హెడ్ టెన్ క్రోర్స్ మీ దగ్గర పది కోట్లుందనుకోండి I will be with 7 కోట్లు నాకు సరిపోతాయని మీరు అన్నారు ఐ విల్ బి సటిస్ఫైడ్ విత్ 7 కోట్ల 7 కోట్ల నా నేను తృప్తి చెందుతాను వుడ్ యు సే దట్ మీరు అంటారా ఆ మాట నో లేదు ఐ హావ్ 10 కోర్స్ ఇన్ ద బ్యాగ్ నాకు 10 కోట్లు బ్యాంక్ లో ఉన్నాయి మై ఫాదర్ పుట్ 10 కోర్స్ నా తండ్రి 10 కోట్లు వేశారు ఐ వాంట్ ఎవ్రీ పైసా ఆఫ్ టెన్ ఆ పది కోట్లలో ప్రతి పైసా కూడా నాకు కావాలి పరిశుద్ధులైన పౌల్ అంటున్నారు ఇక్కడ సో క్రీస్తు నందు పొందవలసినది ఎంతో ఉన్నది ఐ డోంట్ ఫీల్ ఐ ఇట్ ఆల్ అంతా నేను సంపాదించుకున్నానని నేను అనుకోవడం లేదు మీలో కొంతమంది సాటిస్ఫైడ్ విత్ సండే మార్నింగ్ వర్షి ఆదివారపు ఉదయ కాలపు ఆరాధనతో తృప్తి చెందుతున్నాను మీటింగ్ నైస్ మెసేజ్ కూటము మంచి వర్తమానము ఇది అది క్రో నేను ఎన్నో కోట్లు పోగొట్టుకున్నాను అనే భావనతో ఎంతమంది ఇక్కడి ఇక్కడ నుండి తిరిగి వెళ్తారు ఐ రిసీవ్డ్ నేను ఒకటి ముక్కలు మాత్రమే పౌల్ అంటున్నారు నాట్ దో ఐ నేను ఇది వరకే పట్టుకున్నానని తలంచడం లేదు బట్ కానీ దిస్ వన్ థింగ్ ఐ డ్యూ ఒకటి చేయిచున్నాను ఫార్ గెటింగ్ దోస్ థింగ్స్ థింగ్ వెనక ఉన్నవి మరచి వాట్ వాట్ ఏమిటి ఆఫ్ యూ యూ ఐ డోంట్ హస్బెండ్ డాడీ కాల్డ్ మీ నాయన మిమ్మల్ని ఏమని పిలుస్తారో నాకు తెలియదు దానిని బట్టి కొన్ని గాయములు మీలో ఉండి ఉండవచ్చు వాట్ దట్ వర్డ్స్ దట్ పీపుల్ యూజ్ హర్డ్స్ ప్రజలు ఉపయోగించేటువంటి మాటలు బహు భయంకరంగా ఉంటాయి గాడిద అని పిలుస్తారు కుక్క అని పిలుస్తారు మీ ఇంటిలో మీరు ఎటువంటి మాటలు ఉపయోగిస్తున్నారు అండ్ నౌ వర్డ్ ఇప్పుడు మరొక క్రొత్త మాట ఉంది ఓ వి ఆర్ గోయింగ్ ఫర్ ఎ ఎవోర్స్ మేము విడాక్ లోకి వెళుతున్నాము వాట్ ఆర్ యు యునిమల్ నీ ఒక పశువు

ఎటువంటి ప్రజలు ఈ దినాలలో తయారు అవుతూ ఉన్నారు ఫోర్ గేవింగ్ దింగ్ వెనక ఉన్న వాటిని మార్చి ఫోర్ గేవింగ్ దింగ్స్ విచ్ ఆ బిహా వెనక ఉన్న వాటిని క్షమించి ఐ ప్రెస్ టువర్డ్స్ ద ప్రైజ్ ద మార్క్ ఆఫ్ ద ప్రైజ్ క్రీస్తు చేసినందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని పరిగెత్తుచున్నాను నా ప్రియ స్నేహితులారా హ్యావ్ వేరియస్ కప్స్ అండ్ ట్రోఫీస్ విచ్ దే వన్ ప్రజలు గెలుచుకున్నటువంటి అనేక రకమైన కప్పులు బహుమానాలు ఉన్నాయి

నేను ఎంతో కాలం క్రికెట్ ఆడినప్పటికీ ఒకటో రెండో కప్పులు గెలుచుకున్నాను అంతే బట్ దీస్ చిల్డ్రన్ హ్యావ్ సో మెనీ కానీ ఈ పిల్లలకు ఎన్నో ఉన్నాయి

ఐ నాట్ ఆన్ బ్యాక్ టు నేను దాని గురించి ఆలోచించను మరియు దాని ద థింగ్స్ విచ్ వెనక ఉన్న వాటిని ఫ్రెండ్స్ నా స్నేహితులారా వెన్ మరిచితుల దేవుడు క్షమించినప్పుడు దానిని మర్చిపోతారు బట్ పీపుల్ మనము క్షమించామని తలలోపుతాము బట్ వి డోంట్ ఫర్ గట్ కానీ మనం మర్చిపోము ఇఫ్ దొవకేషన్ వై ఐ యు నో వాట్ డిడ్ ఎవరైనా మనల్ని పురికొల్పితే ఎవరు నువ్వేం చేస్తావు నీకు గుర్తులేదా అంటాం గెటింగ్ ద థింగ్స్ విచ్ వెనక ఉన్న వాటిని మరచి ఐ డోంట్ నో సక్సెస్ఫుల్ యు ఇన్ థర్టీన్ రెండు వేల పదమూడులో నువ్వు ఎంత జయకరంగా పనిచేశావో నాకు తెలియదు ఐ డోంట్ నో వాట్ యువర్ థాట్ రం వాస్ ఎంతటి రెండు వేల పదమూడులో నీ తలంపుల పద్ధతి విధానం ఎలా ఉందో నాకు తెలియదు యూ క్యాంట్ రైజ్ అదవ్ యువర్ థాట్స్ నీ తలంపుల కంటే ఉన్నతముగా నీవు ఎన్నడూ లేవలేవు డూ యూ వాంట్ టు లూజ్ దట్ డర్టీ బ్యాగేజ్

ఐ వాంట్ యు అప్రహెండ్ ద కప్ విచ్ యు హావ్ గాట్ ఫర్ మీ నీవు నా కొరకు కలిగి ఉన్నటువంటి కప్పును నేను పొందగోరుతున్నాను నో మోర్ ద ఓల్డ్ మ్యాన్ ఇక నే మాత్రము ప్రాచీన పురుషుడు లేడు నో మోర్ ద ఓల్డ్ బ్యాగేజ్ ఇక నే మాత్రము ఆ పాత మోటర్ లేదు బట్ కాని ప్రెస్సింగ్ ఫార్వర్డ్ ముందుకు సాగిపోవుట ప్లీజ్ ఐ want యూ టు టీచ్ మీ హౌ టు ప్రెస్ ఫార్వర్డ్ more ఎక్కువగా ముందుకు ఎలాగూ సాగిపోవాలో నాకు నేర్పించమని కోరుతున్నాను ఐ మే బీ వన్ ఆఫ్ దోల్డెస్ట్ యాట్ దోల్డెస్ట్ ఇక్కడున్న వారు అందరిలో కల్లా దాదాపు నేనే పెద్దవాడిని అయి ఉంటాను

క్రీస్తి దేవుని ఉన్నతమైన బహుమానమునకు కలుగు ప్రార్థన చేసుకుందాం చెప్దాం లార్డ్ ఐ వాంట్ బిహైండ్ అండ్ థింగ్స్ ఆఫ్ పిలు వెనక ఉన్న వాటిని మరచి వాష్ మీ ఇన్ యోర్ బ్లాన్ నీ రక్తములో నన్ను కడుగుము ద కాన్ఫ్లిక్ట్ ఇన్ మై హార్ట్ అండ్ ఇన్ మై ఫ్యామిలీ నా హృదయంలోనూ నా గృహములో ఉన్న పోరాటములు లార్డ్ బ్రీత్ యువర్ పీస్ ఇంట మై హార్ట్ నా హృదయములోనికి మీ సమాధానమును ఓదండి మేక్ మీ ఏ పీస్ మేకర్ సమాధానకర్తగా నన్ను చేయి మేక్ మీ అ పీస్ గివర్ సమాధానమును ఇచ్చేవానిగా నన్ను చేయము ఓ గాడ్ ద ఓల్డ్ మ్యాన్ అండ్ హిస్ వర్క్స్ ప్రాచీన పురుషుడు ఐ డోంట్ వాంట్ ఎనీ మోర్ ప్రాచీన పురుషుడు మరియు దాని క్రియలు నాకే వద్దు టెల్ గాడ్ దేవునికి చెప్పండి ఇప్పుడే నన్ను విడిపించండి మేక్ మీ యోర్ సన్ కుమారునిగా కుమార్తెగా నన్ను ఇప్పుడే చేయము ప్రభు అయిన యేసు క్రీస్తుని ప్రార్థన వింటున్నారు ఫోర్ గెట్ ఓల్డ్ మ్యాన్ ప్రాచీన పురుషుణ్ణి మేము మర్చిపోకూడదు

మా ప్రార్థన ఆలకించండి ఏ సునామను వేడు